ओम श्री मात्रे नमः वेलकम टू अंजनेय चैनल मनम सिंह राशि गुरिंचि तेलुसुकुंदामंडी सिंह राशि की संवत्सरं अंटे 2023 संवत्सरंलोनी ए विधंगा उंडबोतुंदी अलागे भार्य भर्तलकु संबंधिंचि वारु एं चेस्ते एटुवंटि निवृत्तुलु चेस्ते वाळ्ळकुन्न इब्बंदुलु तलुगुतायि अने दानि गुरिंचि ई रोज वीडियोनि अयिते चूडबोतुन्नानु वीडियोनि चूस्तुन्न वारिकि प्रति ओक्करिकि कूडानु नादोक चिन्न रिक्वेस्ट अंडि अदेंटंटे మీరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది ఇంకా అలాగే మన ఛానల్ కూడా గ్రోత్ ఉంటుంది అండ్ అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మికమైన విషయాల కోసం అయితే ఈ రోజు మనం సింహ రాశికి ఏ విధంగా జరగబోతుంది ఇందులో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి దానికి సంబంధించిన పాదాలు ఎన్ని వాటి గురించి తెలుసుకుందాం ఇందులోని మక పుబ్బ ఉత్తర అయితే ఉంటాయి మకకు వచ్చేటప్పటికి 1 నుంచి 4 పాదాలు ఇందులోనే ఉంటాయి అలాగే పుబ్బకు వచ్చేటప్పటికి 1 నుంచి 4 పాదాలు ఇందులో ఉంటాయి ఉత్తరకు వచ్చేటప్పటికి మాత్రమే కేవలం ఒక పాదం మాత్రమే ఉంటుందండి అయితే వీరికి ఈ సంవత్సరము శని 7వ స్థానంలోనే అయితే ఉండబోతున్నారు కాబట్టి కలత్రం అనేది ఏర్పడుతుంది అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి విషయం కూడాను నేను మీకు అనలైజ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ సింహ రాశి వారికి ఆదాయానికి వచ్చేటప్పటికి 14 వ్యయానికి వచ్చేటప్పటికి 2 ఇంకా అలాగే రాజ్యపుద్యానికి వచ్చేటప్పటికి 1 అవమానానికి వచ్చేటప్పటికి 7% అయితే ఉన్నాయండి అయితే అవమానాలు ఎక్కువ పడతారు అని భయపడవద్దు అయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురుడు ఏప్రిల్ 21వ తేదీ వరకు భాగ్య స్థానమందు రజత మూర్తిగాన అయితే ఉండబోతున్నారు అలాగే శనిదేవునికి వచ్చేటప్పటికి 7వ స్థానంలోనే అంటే సప్తమ స్థానంలోనే స్వామివారు లోహమూర్తిగాన అయితే ఉండబోతున్నారు అలాగే రాహుకేతువులకు వచ్చేటప్పటికి అక్టోబర్ 31వ తేదీ వరకు అంటే సంవత్సరం ఆరంభంలోనే వారు ఒకరు 3వ స్థానంలోనే మరొకరు 9వ స్థానంలోనే అయితే ఉండబోతున్నారు అది కూడా ఆమ్రమూర్తులుగాను దాని తర్వాత అంటే అక్టోబర్ 31వ తేదీ తర్వాత రాహుకేతువులు ఇద్దరు కూడాను ప్లేస్ అయితే చేంజ్ అవుతారు అప్పుడు వారు ఏంటంటే ద్వితీయ స్థానంలో మరొకరు అష్టమ స్థానంలోకి అయితే వెళ్ళబోతున్నారు అది కూడా సువర్ణమూర్తులుగాను సో దీని బట్టి ఈ నాలుగు గ్రహాలు బట్టి ఈ రాశి వారికి ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి సప్తమ స్థానంలోని శని సంచరించడం వల్ల వీరికి తీవ్రమైన ప్రభావాలు అనేవి ఎదురవుతాయి అవి ఎలా అంటే రుణంలో కావచ్చు లేదంటే ఈ బంధుమిత్రులతో కావచ్చు మీరు షేర్ మార్కెట్ చేస్తుంటే వారితో కావచ్చు భాగస్వాములతో కావచ్చు లేదంటే మీకు మీ వైఫ్ తోని కావచ్చు లేదంటే మీ హస్బెండ్ తోని కావచ్చు ఇలా మీకు చాలా రకాల ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి అలాగే రావాల్సిన డబ్బులు చేతికి సకాలంలో అందకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట కానీ చింతించవలసిన అవసరం లేదు దానికి సంబంధించి మనం ఏం చేయాలో అనేది లాస్ట్ లో తెలుసుకుందాము ముందుకు ఏంటంటే వ్యాపారం చేస్తూ ఉంటారు కదండి అలా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏంటంటే వ్యాపారంలోని తరుగుదల అంటే మీకు రావాల్సిన దానికన్నా ఇంకా తక్కువ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనం చెప్పుకున్నాం కదా 7వ స్థానంలో శని ఉంటే ఈ రకంగా జరుగుతదని అయితే ఇప్పుడు దానికి చెక్ పెట్టేందుకు మీకు చక్కగాను భాగ్య స్థానమందు గురుడు అయితే ఉన్నాడు ఇందాక నేను చెప్పాను కదా కంగారు పడవలసిన అవసరం లేదని మీకు గురుడు భాగ్య స్థానమందు ఉండడం వల్ల శని చేసే దోషాల వల్ల మీకు కలిగే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కలగకుండా తిప్పికొట్టేస్తుంది అన్నమాట ఈ గురుడు భాగ్యస్థానం అంత ఉండడం వల్ల ఆరోగ్యం ఉంటుంది ఇంకా అలాగే ధనలాభము దాంతో పాటుగా మీరు మంచి భోజనం చేయగలుగుతారు వస్తు వాహన గృహ సౌకర్యాలు అనేవి మీకు కలుగుతాయి ఉద్యోగాల్లోని ఉన్నత స్థానాలకి ఎదగగలుగుతారు ఇంకా అలాగే ఏదైనా కొత్త పని తలపెట్టాలంటే మీరు తలపెట్టవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ రకంగానైతే అక్కడ ఈక్వల్ అయిపోతుంది అండ్ తర్వాత ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాము అంటే రాహుకేతు వల్ల ఏ రకంగా ఉందో అనేది తెలుసుకుందాం రాహుకేతు ఉన్న పొజిషన్స్ వల్ల మీకేంటంటే వాళ్ళు మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తారు ఊహ అన్నట్టు ఏమీ ఉండదు మిశ్రమ ఫలితాలు అయితే వస్తూ ఉంటాయన్నమాట ఎక్కువగాను మనకి ఈ ఎదుట వాళ్లతోని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇంట్లో వాళ్లతో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరితోనే ద్వేషం అనేది వచ్చేస్తుంది ఇంకా అలాగే మీ భాతృవర్గ సంఘం ఎవరైతే ఉంటారో వారితో కూడా ద్వేషాలు అయితే కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఎటువంటి వైరం పెట్టుకోకుండా వాళ్లతోని కొంచెం దూరంగానే ఉండండి ఉంచండి ఈ రకంగా ఉంటే కొంచెంలో కొంచెం మనకి అది తప్పుతుంది ఇంకా చెప్పాలంటే అవమానాన్ని కలగజేస్తాడనమాట
ఇక్కడ రాజ్యబోధ్యం ఒకటి ఉంటే అవమానం ఏడు ఉంది. అది కలగజేసిన వాళ్ళు వీళ్ళిద్దరే అన్నమాట. కాబట్టి మీకు అక్కడ ఏడు అవమానం అనేది సూచిస్తుంది. అయితే ఇక్కడ మీరు ఈ అవమానాలు తొలగిపోవాలి, ఇవన్నీ కూడాను మనకి ఇబ్బంది కలగజేయకూడదు అనుకుంటే తప్పనిసరిగా మనం చెప్పుకున్న ఆ కొన్ని పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ రాశి వారికి ఎటువంటి సంఖ్యలు ఇంకా అలాగే అంటే తేదీలు ఇంకా అలాగే దానికి సంబంధించిన వారాలు వీళ్ళకి పనిచేస్తాయి, వీళ్ళకి బాగా ఉపయోగకరమో అనేది తెలుసుకుందాం. వచ్చేసి 1వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 9వ తేదీ చాలా బాగా ఉంటుందండి. ఆ తారీఖుల్లోనే మీరు ఎక్కడికైనా బయటికి వెళ్లాలనుకున్నా, ఏదైనా పనిని మొదలు పెట్టాలనుకున్నా తప్పనిసరిగా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఇంకా వీళ్ళకి వచ్చేసి కొన్ని వారాలు చాలా బాగా పనిచేస్తాయన్నమాట. ఆదివారము, మంగళవారము ఇంకా అలాగే బుధవారము, ఈ 3 రోజుల్లోనే మీరు ఆ తారీఖులు ఇంకా అలాగే ఈ వారాలు కలిసి వస్తే ఇంకా మంచిదన్నమాట. ఈ రకంగానైతే చేసుకోవచ్చు. మీకు రాహుకేతుల వలన చాలా రకాల ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయి, చర్మ సంబంధిత రోగాలు కానీ లేదంటే ఇంకేవైనా ఇలాంటివన్నీ కూడా కలగజేస్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకరు మంచి చేస్తే మరొకరు చెడు చేస్తుంటారు. ఈ రకంగానైతే మీకు ఈ సంవత్సరము శనిదేవుడు 7వ స్థానంలో ఉండడం వలన కలత్రాన్ని ఏర్పరుస్తాడు, ఇంకా అలాగే గొడవలు అనేవి ఎక్కువగా అవుతాయి. ఇంకా మనం ఇందాకలు చెప్పుకున్నాం కదా, ఆ రకంగానైతే జరుగుతుంది. అయితే అక్కడ అలా జరిగింది కదా అని మీరు బాధపడేలోపు మళ్లీ గురుడు భాగ్యస్థానం అందు ఉండడం వలన మీకు మంచి పనులే చేసి పెడతాడు. సో మీకు ఆ రకంగానైతే కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడు అనేది జరుగుతాయి. ఎవరు కూడా బాధపడవలసిన భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది ఆస్ట్రాలజిస్టులు ఏంటంటే భయపడేటట్టు చెప్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా అనుకోకండి. మీరు ఏదైతే తలంపులో ఉంటారో అదే మీకు జరగడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడు కూడాను మనకి ఏదో చెడు జరుగుతుందని మనం ముందే అలాగా అనలైజ్ చేసుకుని చేయడం అనేది చాలా వరకు తప్పండి. మనం ఎప్పుడు కూడాను మంచి జరుగుతుంది అనుకుని మనం ముందుకు వెళ్లాలి, గాని మనకి చెడు జరుగుతుంది అనుకుని మటుకు ఎప్పుడు పనులు చేయకూడదు, ముందుకు వెళ్లకూడదు. ఓకేనండి. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి మీరు ఏ దేవీ దేవతని పూజించాలి, ఇంకా అలాగే ఏ రకంగా మీరు పరిహారాలు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే మీరు ఈ సంవత్సరము ప్రత్యేకించి శనివారాల పూట శనిదేవునికి బెల్లంతో నైవేద్యం పెట్టి, అంటే పటికీ బెల్లం కాదండి, మామూలు బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లంతో నైవేద్యం పెట్టి, ఇంకా అలాగే స్టీల్ ప్రమిదలోనే దీపారాధన అయితే చేయాలి. బయట చేయాలండి, ఇవి ఇంట్లో చేసేవి కాదు, బయట చేసుకోవాలి. తులసికోటి వద్ద చేసుకుని ఆ బెల్లం ఏదైతే మీరు నైవేద్యం పెడతారో అది తీసుకువెళ్లి కాకి పెట్టేయడం, ఇంకా అలాగే ప్రతి శనివారం వీలైతే నువ్వులు గాని తోటకూర గాని ఇవి ఆవుకి అయితే తినిపించండి. నువ్వులు బెల్లం కలిపి ఆవుకి తినిపించండి, లేదంటే అవి అవైలబుల్ గా లేకపోతే కుదిరినప్పుడు మీరు తోటకూరనైనా కొనేసి చక్కగా వెళ్లి ఆవుకు తినిపించేసండి. అంతేగాని తోటకూరను కొనుక్కు తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆ తర్వాత ఆవుకు తినిపిస్తాం అలాంటివి ఏం చేయకండి. ఎక్కడైతే కొంటారో అక్కడ దగ్గరలో చూసుకొని అక్కడ ఆవుకి తినిపించేసేయండి. ఈ రకంగా చేయండి. అలాగే తప్పనిసరిగా రుద్రాభిషేకం అనేది చేయించుకోండి సంవత్సరంలో ఎప్పుడో ఒకప్పుడు. ఇంకా శివాలయానికి అయితే తప్పనిసరిగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ శనిదేవుడు అన్ని రకాలుగాను మనల్ని చూసేటప్పుడు వ్యయస్థానంలో ఉంటే ఎలాగ వాళ్ళకి ఏలినాడు శని పట్టుకుంటుంది, ఇంకా అలాగే అష్టమ శని అర్ధాష్టమ శని అయితే ఉంటుంది, సప్తమంలో ఉంటే అన్ని రకాలుగా ఇలా ఇబ్బందులు కలుగుతాయి, కలత్రం అనేది ఏర్పడుతుంది. ఇలా రకరకాలుగా మనకి శని వల్ల కావచ్చు, లేదంటే రాహుకేతువు వల్ల కావచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయండి. ఇదేదో పెద్ద ఉపద్రవం అనేటట్టు మీ మనసుల్లో భయాన్ని కలగజేసి మీ దగ్గర నుంచి క్యాష్ దోచుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. మీరు మీ స్వయంగా మీ చేతులతోని ఎప్పుడైతే మీరు ఇలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారో, ఇంకా అలాగే మంచి బాటలో వెళ్తూ ఉంటారో, అంటే తప్పుడు పనులు తప్పుడు వేషాలు వేయకుండా మంచి బాటలోని వెళ్ళి కరెక్ట్ గా ఉంటారో, అప్పుడు మీకు ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. అది గుర్తు పెట్టుకోండి. చాలా మంది ఏంటంటే అమ్మో మాకు ఏలినాడు శని ఉందండి, మాకు అందుకే ఇలా జరుగుతుంది అని అనేస్తూ ఉంటారు. అవన్నీ కాదండి, మీరు మంచి మార్గంలో వెళ్తే ఆ శనిదేవుడు కూడా ఎవరిని ఏమి చేయరు. అలాగే ఆ సంబంధించి దండకం గాని లేదంటే హనుమాన్ చాలీస్ గాని మనం చదువుకున్నట్లయితే చాలా వరకు మనకి మేలు చేస్తుంది. వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి. ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మికమైన విషయాల కోసం అంజనీ ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఆ దేవుని అనుగ్రహం మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు.
తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.